హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క బ్రీతర్ గురించి తెలుసుకుందాం. సో బ్రీతర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, అసలు యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనే టాపిక్ మీద కూడా డిస్కస్ చేద్దాం. సో మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ప్రతిరోజు 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఇలా అప్లోడ్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం బ్రీతర్ గురించి మాట్లాడదాం. సో మనందరికీ తెలుసు ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ అనేవి ఉంటాయి. సో లాసెస్ వల్ల ఆయిల్ అనేది బాగా లాసెస్ వల్ల ఈ లాసెస్ని మినిమైజ్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది మినరల్ ఆయిల్ అంటాం, ఇన్సులేటర్ ఆయిల్ అంటాం. సో ఎప్పుడైతే మనకి సడన్గా ట్రాన్స్ఫార్మర్లో ఏదో ఒక ఫాల్ట్ వచ్చిందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మ్యాక్సిమం ఫుల్ లోడ్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ట్రాన్స్ఫార్మర్ మ్యాక్సిమం ఫుల్ లోడ్కి వెళ్తే టెంపరేచర్ అనేది పెరిగిపోయి ఆయిల్ టెంపరేచర్ అనేది పెరిగిపోయి ఆయిల్ లెవెల్ అనేది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో మ్యాక్సిమం లెవెల్ రీచ్ అయిపోద్ది. అలా రీచ్ అయిపోయిన ఆయిల్ ఇంకా ఎక్కడికి వస్తుంది, కన్జర్వేటర్ ట్యాంక్లోకి వస్తుంది. సో ఈ యొక్క కన్జర్వేటర్ ట్యాంక్లో సగం ఆయిల్ ఉంటుంది, సగం ఎయిర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆయిల్ లెవెల్ పెరిగిందో సగం ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది ఏ విధంగా బయటకు వెళ్తుందంటే బ్రీతర్ త్రూగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో బ్రీతర్ త్రూగా వస్తుంది. ఇప్పుడు మనం ఎయిర్ వెళ్ళిపోయింది, మరి ఎయిర్ రావాలంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క ఎయిర్ ఏదైతే ఉందో కన్జర్వేటర్ ట్యాంక్లో ప్యూర్ ఎయిర్, డ్రై ఎయిర్, అందులో డస్ట్ పార్టికల్స్ ఉండవు, మాయిశ్చర్ ఉండదు, తేమ కూడా ఉండదు. సో ఇప్పుడు ఎయిర్ బయటికి వెళ్ళిపోయిన ఎయిర్ని మనం, అదే డ్రై ఎయిర్ని మనం ప్యూర్గా కండిషన్గా మంచి కండిషన్లో డ్రై ఎయిర్ని, ఇంప్యూరిటీస్ లేకుండా, డస్ట్ పార్టికల్స్ లేకుండా, మాయిశ్చర్ లేకుండా ఇందులో మళ్ళీ రావాలి. అంటే మనం ఏం చేయాలి, అప్పుడు మనం బ్రీతర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో బ్రీతర్ని యూజ్ చేయడం ద్వారా మనకి ప్యూర్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి డ్యూరింగ్ నార్మల్ కండిషన్ ట్యాంక్ అనేది హాఫ్ ఎయిర్ ఉంటుంది, సగం ఎయిర్ ఉంటుంది, కన్జర్వేటర్ ట్యాంక్లో సగం ఎయిర్ అనేది ఆయిల్ ఉంటుంది. సో ఎయిర్ అనేది చెప్పుకున్నాం, డ్రై ఎయిర్ అనేది. మన ఎయిర్ అనేది బయటకు వచ్చేటప్పటికి మనం బయట ఉండే ఎయిర్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అందులో తేమ కూడా ఉంటుంది అన్నమాట. సో ఆ ఎయిర్ని మనం పంపిస్తే ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్లోకి డ్రై ఎయిర్ కాకుండా ఇది డైరెక్ట్గా ఎయిర్ని పంపించేస్తే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క ఇన్సులేషన్ అనేది పోద్దన్నమాట. అప్పుడు ఏమైంది, ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్స్ డ్యామేజ్ అయిపోతే, ఇన్సులేషన్ అనేది కరెక్ట్గా పనిచేయకపోతే వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఈక్విప్మెంట్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పాను అదే. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫార్మర్ ఎయిర్ అనేది డైరెక్ట్గా డ్రై ఎయిర్ అనేది కాకుండా డైరెక్ట్ ఒరిజినల్ ఎయిర్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో ఎయిర్ డైరెక్ట్గా పంపిస్తే కూలింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోద్ది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని తగ్గించాలి అంటే ఈ యొక్క ప్యూర్ ఎయిర్ని మనం పంపించడం కోసం బ్రీతర్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ యొక్క బ్రీతర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్ఫార్మర్ కన్జర్వేటర్ ట్యాంక్ పైన ఉంటుంది, దీనికి పైన ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ అనేది సగం ఎయిర్ సగం ఉంటుంది కదా, సగం పైన ఉన్న ఎయిర్ దీని త్రూగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో బ్రీతర్కి వచ్చేటప్పటికి ఇది కన్జర్వేటర్ ట్యాంక్కి ఉంటుంది. సో ఈ బ్రీతర్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ సిలిండర్ ఉంటుంది అనమాట. సో బ్రీతర్ అనేది ట్రాన్స్ఫర్ సిలిండర్, అంటే మనం అందులో ఏదైనా కనబడుతుంది అనమాట. సో ఆయిల్ వేస్తే ఆయిల్ కనబడుతుంది, వాటర్ వేస్తే వాటర్ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది ట్రాన్స్ఫార్మర్లో. సో ఇప్పుడు మనం ఇది బ్రీతర్కి కన్జర్వేటర్ ట్యాంక్ కనెక్ట్ చేసే ఫ్లాంజ్ అంటాం దీన్ని. ఇది ఆయిల్ ఉంటుంది కింద. సో దీనికి ఎందులో నుంచి ఎయిర్ అనేది వెళ్తుంది, అసలు ఎయిర్ ఎలా వెళ్తుంది అది కూడా చెప్తాను. సో ఇది బాటమ్ లిడ్ అనమాట, ఇది ట్రాన్స్పరెంట్ సిలిండర్, దీని మొత్తాన్ని ట్రాన్స్పరెంట్ సిలిండర్ అంటాం. దీని లోపల సిలికా జెల్ అనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎయిర్ అనేది వెళ్ళిపోయింది, డ్రై ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యూర్ ఎయిర్ని మనం డ్రై ఎయిర్ని మళ్ళీ లోపలికి పంపించాలి. ఓకేనా? అది ఎలా పంపించాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లియర్గా వినండి. సో మనకి బయట ఉన్న ఎయిర్ అనేది చెప్పుకున్నాం, డస్ట్ పార్టికల్స్, మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో దీని కింద ఆయిల్ అని ఉంటుంది అనమాట, కొద్దిగా ఆయిల్ ఉంటుంది, అది డస్టీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆయిల్ అనేది, ఈ యొక్క ఎయిర్ అనేది ఈ యొక్క ఇన్లెట్ త్రూగా వెళ్తుందో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ యొక్క ఆయిల్లో ఉండిపోతాయి అనమాట, డస్ట్ పార్టికల్స్ అన్ని. అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది వెళ్తుంది, తేమతో కూడిన ఎయిర్ అనేది వెళ్తుంది. డస్ట్ పార్టికల్స్ అన్ని ఈ యొక్క ఆయిల్లో ఉండిపోయి తేమతో కూడిన ఎయిర్ అనేది వెళ్తుంది. సో ఈ యొక్క సిలికా జెల్ ఏం చేస్తుందంటే ఆ యొక్క మాయిశ్చర్ కంటెంట్ని, ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని మొత్తం లాగేసుకుంటుంది అనమాట. సో లాగేసుకుని ఎక్కడికి పంపిస్తుంది, మళ్ళీ కన్జర్వేటర్కి పంపిస్తుంది. ఈ యొక్క లాగేసుకుని మొత్తం డ్రై ఎయిర్ని కన్జర్వేటర్కి పంపిస్తుంది. ఈ యొక్క సిలికా జెల్ ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకుని ఎయిర్ మాయిశ్చర్ని
డ్రైయర్కి డ్రైయర్ని అబ్జర్వ్ చేసుకుని మాయిశ్చర్ని అందులో ఉంచేసుకుని డ్రైయర్ని కన్జర్వేటర్కి పంపిస్తుంది. ఈ విధంగా మనకి డ్రైయర్ అనేది కన్జర్వేటర్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క సిలికా జెల్ అనేది ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క మాయిశ్చర్ అనేది ఈ యొక్క సిలికా జెల్లో ఎక్కువగా ఉందంటే ఉందో అక్కడ సిలికా జెల్ కలర్ అనేది మారిపోతుంది అనమాట. సో అలా కలర్ అనేది పింక్ కలర్కి లేదంటే బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. సో దీన్ని మళ్ళీ ఒరిజినల్ కలర్కి రావాలంటే దాన్ని మనం ఎండలో ఎండబెడితే ఆటోమేటిక్గా దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలుసా ఎయిర్ ఇన్లెట్ ఎయిర్ అనేది ఈ కింద నుంచి వెళ్తుంది, ఓకేనా? ఎయిర్ అనేది కింద నుంచి వెళ్తుంది. ఈ విధంగా మనకి సిలికా జెల్లో మాయిశ్చర్ అనేది ఉండిపోయి డైరెక్ట్ డై ఎయిర్ అనేది కన్జర్వేటర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఈ విధంగా మనకి బ్రేదర్ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా గైస్?